గత 10 సంవత్సరాలు మేము ఏకతాటిపై ఉన్నాం కాబట్టి, మరి అక్కడ మంత్రి గారు ఉన్నారు కాబట్టి, మాకు కేటీఆర్ గారు మంత్రిగా ఉండే కాబట్టి, మేమందరం కూడా శాసనసభలో ఉన్నాం కాబట్టి, ఆ రోజు ఒకటి అధిగమించుకుంటూ నాలాల సమస్య పరిష్కరించుకుంటూ ట్రాఫిక్ సమస్య అధిగమించుకుంటూ చాలా చక్కగా కూడా ఒక స్టెప్ బై చేసుకుంటూ వచ్చాం. ఈరోజు పూర్తి కుంట పడ్డది, ఈరోజు పూర్తి కుంట పడ్డది కాబట్టి ఎంఏడి బాధ్యతలు చేపడుతున్న ముఖ్యమంత్రి గారు ఇప్పటికే దానిపైన కింది లోతుల కింద గ్రౌండ్ లెవెల్ పోయి దాని పరిస్థితి తెలుసుకుంటే అవసరం ఉండే, కానీ దాన్ని పట్టించుకున్న పాపన పోతలేడు. అదిగాక మళ్ళీ ఇప్పుడు కొత్త ప్రతిపాదన ఏది, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి 7 కార్పొరేషన్స్ ఏవైతున్నాయో రింగ్ రోడ్ లోపల ప్లస్ గ్రేట్ హైదరాబాద్ కార్పొరేషన్, 8 కార్పొరేషన్స్తో పాటు 20 మున్సిపాలిటీలు, దాదాపు 20 మున్సిపాలిటీస్ ఉన్నాయి, దాంతోపాటు 33 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అంటే వీటన్నింటినీ కూడా కలిపి దీంట్లో ఉన్నాడు కాపాడుతుంది. ఆల్రెడీ మీకు ఇవి ఇప్పుడు హైడ్రా అనే కొత్త పేరు తీసుకొచ్చి ఇప్పుడు వారు మార్పు అనే ఒక స్లోగన్తో వస్తారు తప్ప, వారు మార్పు అనే ట్రాన్స్లో పడిపోయి, మార్పు అనే పిచ్లో పడిపోయి అసలే పరిపాలన గాలి వదిలేస్తున్నాడు. ఫ్యాక్ట్ గ్రౌండ్ రిపోర్ట్ తీసుకొని ఏ రకంగా గతంలో అసంపూర్తిగా పనులు ఎట్ల ముందుకు తీసుకుపోవాలా, కొత్త పనులు ఏం చేపట్టాలా అని దానిపైన మర్చిపోయి దాన్ని పక్కన పెట్టి మార్పు పేరు మారుస్తున్నాడు, కానీ పని ఏం చేయాలో తెలుస్తలేదు వారికి. ఆల్రెడీ మనకి ఈవీఏండి ఏమున్నది, మన గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో చక్కటి ఒక ఫామ్ చేసాం, ఆ రోజు ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ తీసుకొచ్చి చక్కగా ఫలితాలు వచ్చి రాబట్టాం దాంతో. ఇప్పుడు దాన్ని మార్చేనికి కొత్త పేరు తీసుకొచ్చాడు హైదరాబాద్, అది కూడా సేమ్ దీనికి, దానికి పెద్ద పేరు ఏం లేదు, డిజాస్టర్ మేనేజ్మెంటే, డిజాస్టర్ రెస్పాన్స్ మేనేజ్మెంటే, అసెట్ మేనేజ్మెంట్ అడిషన్. అసెట్ మేనేజ్మెంట్ ఎవరు లోకల్ బాడీ చేస్తుంది, హెచ్ఎండి చేస్తుంది కాబట్టి మళ్ళీ కొత్త డ్రామా. హైడ్రా అనేది కొత్త డ్రామా, ఇది